अंदर की जय भीम नैन राजेश महासेन वेलकम टू महासेन मीडिया ఇక్కడ జాగ్రత్త చూడండి చాలా సింపుల్ పోలీసుల జీవితాలను కూడా పణంగా పెట్టి వాళ్ళని కూడా మర్డర్ చేయించడానికి ఈ ప్రభుత్వం ఎలా ట్రై చేస్తుందో ఎలాంటి ప్లాన్ స్కెచ్ చేసిందో ఈ వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది పోలీసుల్ని లేపించేసి ఒకరిద్దరిని లేదో 10 మందిని ఆ కేసు చంద్రనాయుడు గారి మీద పెట్టేసి ఆయన తీసుకెళ్ళి లోపలేసేసి మళ్ళీ గెలిచేద్దామని ఆలోచన ఈ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసుల ప్రాణాలను కూడా పణంగా పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పెడుతున్నారనేది మీకు ఈ వీడియో చూడండి తెలుస్తుంది ఒకటే చెప్తున్నా రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది ఇరవై రెండేళ్లు నా దగ్గర పనిచేసిన వాళ్ళే తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా నా మైక్ దగ్గరకు వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అసలు అదరు కొట్టేయండి నిన్న మాత్రం చంద్రనాయుడు గారు ఆయన స్పీచ్ ఇప్పటి వరకు ఒక లెక్కలో ఉంది నిన్న మాత్రం ఆయన స్పీచ్ అసలు ఇంకా టాప్ అన్నమాట అండి పోలీసులకు ఇచ్చారు వార్నింగ్ అలాగే ఈ యాక్టింగ్లో ఇది కోడికత్తి కమలాసన్ని మించిన వాళ్ళు పంచ్ డైలాగులు అసలు నిన్న జనం అప్పటి వరకు వచ్చేవాళ్ళు కూడా ఎప్పుడైతే ఈయన ఆపేస్తున్నారో ఈ పెద్ద ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు 8 కిలోమీటర్లని తెలుసుకున్నారో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వైసీపీ అభిమానులు కూడా వెళ్ళిపోయారు మీటింగ్కి నిన్న నాకు అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఫోన్లు చేశారు అన్న ఆ ఆపటం మంచిదైంది ఎందుకంటే వైసీపీలో ఉన్న వాళ్ళకు కూడా వైసీపీ అభిమానులకు కూడా ఈ రోజున చంద్రనాయుడు గారి గొప్పతనం ఏంటో తెలిసింది ఆయన ప్రజల కోసం పడుతున్న తాపత్రయం ఏంటో తెలిసింది వాళ్ళందరూ కూడా వచ్చారు మీటింగ్కి అని చూడండి ఎలా కిక్కిరిసిపోయిందో మొత్తం ఆ మీటింగ్ స్పాట్ అంతా క్రియేట్ చేయాలంటే చేయండి పోలీసులు చెప్తున్నా ఇక్కడ రావడానికి వీలు లేదు నీ ఇచ్చిన పరిస్థితి చూడ తమ్ముళ్ళ వీళ్ళ దౌర్జన్యం పోలీసులు ఇడిగా సీఐ ఇందాక ఆ ముసలాయన్ని ఆ పెద్ద ఆయన్ని ఒక రైతుని బయటికి ఏది ట్రాక్టర్లో బయటికి ఇచ్చేసిన సీఐ ఇడుగు ఏమైనా మీరు పోలీస్ డ్రెస్ వేసుకుని క్యాప్లెట్ వేసుకుని లేకపోతే ఇంకోటి ఏది చేస్తే అయ్యేమైనా కవచకుండా జనం తిరగబడితే సరిపోతారా మీరు అక్కడ ఎన్ని వేల మంది ఉన్నారో మీరు ఎంతమంది ఉన్నారు మీరు డ్యూటీ సక్రమంగా చేస్తే అవతల కోటి మంది ఉన్న మీకు చూసి భయపడతారు మీరు డ్యూటీ వ్యతిరేకంగా విధులను దుర్వినియోగం చేస్తే మూలన ముసలోడు కూడా పోలీసులేదు గీలీసులేదు తిరగబడతాడు నిన్న మీరు అంత అరాచకం చేసిన సీఏ అక్కడే ఉన్నా అన్ని వేల మంది ఉన్న తెలుగుదేశం కార్యకర్తల క్రమశిక్షణ చూడండి ఒక్క పోలీసు మీద కూడా కనీసం తోపులాడు కూడా చేయకుండా వారి విధులకు ఎక్కడ భంగం కలగనివ్వకుండా ఎంత క్రమశిక్షణగా ఉన్నారు చూడండి వాళ్ళు కానీ ఎంతకాలం ఉంటుందా సహనం ఈ రోజున మీ ప్రాణాలను రిస్క్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి అతను ఒక వికృతమైన నాటకం ఆడుతున్నాడు కనీసం మీరు అందరూ చదువుకున్న వాళ్ళే కదా బాగా చదువుకుని ఎంతో కష్టపడి ఫిజికల్ ఫిట్నెస్లో కానీ రిటన్ టెస్ట్లో కానీ ఇవన్నింటిలో పాస్ అయ్యి ఏదో దేశానికి రాష్ట్రానికి సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు కదా ఈరోజు ఎవరికి సేవ చేస్తున్నారా మీరు ఎవరికి సేవ కేవలం మీ ఉద్యోగం కోసం ట్రాన్స్ఫర్ వచ్చేద్దేమో లేకపోతే ఇంకోటి ఏదో జరిగిపోద్ది అని కేవలం మీ స్వార్థం కోసం చేస్తున్నారు డ్యూటీ ప్రజల కోసం చేస్తున్నారా మీరు ప్రజల కోసం చేసి ఎలా చేస్తారా డ్యూటీ సహాయం చేయండి సహకరించండి వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు కేవలం అక్కడ కూడా ఆయన ఒక 10 సెకండ్స్ బ్యాక్ పెట్టండి అక్కడ కూడా చాలా ఉన్నతంగా ప్రవర్తించారు చంద్రబాబు నాయుడు గారు ఏమండి పోలీసులందరికీ చెప్తున్నాడు ఆయన మిగతా పోలీసులకి సబ్ ఇన్స్పెక్టర్లకి కానిస్టేబుల్స్కి చాలా క్లియర్గా ఆ డిఎస్పీకి సహకరించకండి ఆ సీఐకి సహకరించకండి వాళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపిన వ్యక్తులే వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అన్నట్టు చెప్పారు తప్ప పోలీసులందరినీ ఆయన దోషులుగా చూపించలేదు ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారిద్దరిని మాత్రమే చూపించి మిగతా పోలీసులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన అంటే చట్టం తెలిసినోడి పని అలాగుంటుంది చట్టం తెలియనోడు ఏం చేస్తాడు చూడండి పోలీసులు నన్ను ఎలా హింసిస్తున్నారో ఏం నన్ను నా మైకల్ అక్కనొక ట్రై చేస్తున్నారు వాళ్ళ నుంచి నన్ను కాపాడండి అని ఆయన ఒక మాట అని ఉంటే ఏమైపోద్దండి అక్కడ పోలీసులు కూడా మన ఆంధ్ర పౌరులే కదా వారికి భార్య పిల్లలు ఉంటారు కదా ఏం జరుగుతుంది వాళ్ళ ప్రాణాలు కదా
పోలీసుల ప్రాణాలు అలా రిస్క్లో పెట్టకూడదనే ఇంగిత జ్ఞానం లేదా జగన్మోహన్ రెడ్డికి? కనీసం ఇంగితం లేదా? ఇంకైతే ఆయన అధికారం కోసం ఎవరు ప్రాణాన్నన్నా బలిచేస్తాడా? ఎవరికన్నా ఇంత దారుణమైన డ్యూటీలు వేస్తారా? అంతమంది జనం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో మైక్ లాక్కుండానే ఆర్డర్ ఇచ్చిన ఆ తెలివి తక్కువ అజ్ఞానం ఎవడు? అలా చేస్తారా ఎవరైనా? వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించొద్దా? వారి భద్రత, పోలీసుల భద్రత గురించి ఆలోచించాల్సిన పని లేదా? అందరూ ఒకలాగుంటారా? విద్రోహ శక్తులై పోలీసులు గట్టిగా పట్టుబడి వ్యతిరేకించండి. ఏదో బాహుబలి సినిమా చూస్తున్నట్టు ఉంది నాకు. బాహుబలి పైకి ఎక్కిన వెంటనే జనాలందరూ చప్పట్లు ఇది కర్తాల ధ్వనులు చేస్తారు. భూకంపం వచ్చినట్టు షేక్ అయిపోద్ది భూమి అంతా. ఆ బాహుబలి సీన్ చూస్తున్నట్టు ఉంది నాకు. ప్రజలందరూ అంత చైతన్యవంతులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళు పోలీసులను ఇబ్బంది పెట్టకుండా, వారి మీద దాడి చేయకుండా, వారి నాయకుడి ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్తున్నారో అదే పాటించుకుంటూ ఎంత నిబద్ధతతో, ఎంత క్రమశిక్షణతో, ఎంత హుందాగా ప్రవర్తించారండి? అదే వైసీపీ వాళ్ళు, ఈ అనంతబాబు గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకో చెర్ల జగ్గిరెడ్డో, ఇంకో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డో, లేకపోతే ఎవడీడు ఆ జక్కంపూడి గారి గంజాయి బ్యాచో ఇలా ఉంటారా? క్రమశిక్షణ అంటే అది, నాయకత్వ పట్టిమ అంటే అది. అంత కోపం తెప్పిస్తున్నా, ఆయన అంత ఆటంకాలు గురి చేస్తున్నా, అంత ఇబ్బందులు పెడతా ఉన్నా, దాదాపు అర్ధరాత్రి సమయంలో 10 కిలోమీటర్లు నడిపించిన స్థానం కోల్పోలేదు ఆయన. ఆయన ఎక్కడ స్థానం కోల్పోలేదు? పోలీసుల మీద తిరగబడే మాటలు మాట్లాడలేదు. అలాంటి వ్యక్తి కావాలయ్యా నాయకత్వం. కానీ ఇదేంటయ్యా ప్రతిదానికి? మా జగన్ అయితే వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళి తిట్టండి, పోలీసులు వెళ్ళి కొట్టండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని బొక్కలేసేయండి. ఏంటో ఈ పరిపాలన? సిగ్గేయట్లేదా? సిగ్గు అనిపించట్లేదా? ఇదేమన్నా ఫ్యాక్షనిజమా? ఇది పరిపాలన, ఇది ఇది రాజ్యాంగం. ఒక్క నిమిషం పని నాకు, మీ మీద పురుగులు పాలంటే జాగ్రత్తగా ఉండండి. ఎంతమంది అరెస్ట్ చేశారు చేతుడు? లైకులు అవుతారండి ఆ మీరు. ఏమి చేయలేరు పోలీసులు. ఎంతమంది వెళ్ళినా కూడా ఆయన 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్న వ్యక్తి, ఏమీ లేదు. ఈ కోడికత్తి డ్రామాలు, తండ్రి చనిపోయిన డ్రామాలు, బాబాయ్ చనిపోయిన డ్రామాలు, నవరత్నం డ్రామాలు, జనసేన చీల్చిన ఓట్లు, ఇవన్నీ చేసినా కూడా 40% ఓటింగ్ ఉంది ఆయన దగ్గర, 40%. అలాంటి వ్యక్తిని పోలీసులను పంపించి మీరు ఏం చేయగలరయ్యా? అల్టిమేట్గా ఇక్కడ ప్రజలే కదా. పోలీసులకి అధికారాలు ఉన్నాయి కాదంటలే, కానీ ప్రజలను మించిన కాదు, ప్రజలను దౌర్జన్యం చేయడానికి కాదు, ప్రజలను హింసించడానికి కాదు. ప్రజల తర్వాతే ఎవడైనా, ఇక్కడ సీఎం అయినా పిఎం అయినా కూడా ప్రజల తర్వాతే. అలాంటిది ఇక పోలీసులు ఎంత, అంతమందిలో ఆ పోలీసులు ఏం చేయగలుగుతారు? లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన మైకు లాగుతారు, ఈయన దగ్గరికి వెళ్ళి ఈయన మైకు లాగుతారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే ఆయన కిందకు లాగుతారు. ఏం చేస్తున్నారే మీరు? ఏం డ్యూటీ చేస్తున్నా నాకు అర్థం కాదు. చూడా దౌర్జన్యాలు. అందరూ నిలబడుకుంటే చుట్టూ నిలబడుకున్నాం మీరు కొంతమంది. ఆ పడిపోయిన దగ్గర పక్కన ఉన్నాడు సీఏ. ఆ సీఏ ఏమని చేశాడు? ఎక్కడన్నా కొట్టకుండా చోట, నొక్కకుండా చోట నొక్కేస్తే పడిపోతారు. అలా పడిపోయాడు అక్కడ కార్యకర్త. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. అందుకే అన్నా ఈ ముఖ్యమంత్రి ఒక సైకో అని ప్రూవ్ అయిందా లేదా? ఇతను సైకో అవునా కాదా? పోలీసుల మెడ మీద కత్తి పెట్టాడు, ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. ఏం చేశారు అతన్ని?
అతనికి భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళకు కుటుంబం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించి జైలుకి వెళ్తేనే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డుని పడి ఏడ్చినట్టు డ్రామాలు ఆడి, సింపతి డ్రామాలు ఆడి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ అటెన్షన్ క్యాచ్ చేశారు. ఏమయ్యా జగన్ గారు, మీ ఒక్కరికే ఉందా కుటుంబం? ఇక్కడ ఉన్న ఈ పడిపోయి స్ట్రోగోల్పోయిన కార్యకర్త కుటుంబం కదా, వాళ్ళకి లేదా? వాళ్ళకి ప్రేమాభిమానాలు ఉండవా? అరే అక్రమాస్తులు సంపాదించిన నీ కుటుంబమే బాధపడితే నిజాయితీగా బతుకుతున్న ఇలాంటి వాళ్ళ కుటుంబాలు బాధపడవా? ఏమి పరిపాలన చేస్తున్నావు నువ్వు? ఏంటో ఈ పద్ధతి? అయినా ఇంకా ఆ పార్టీలో 5 రూపాయలు పేటీఎం అవుతుందనో, 30 రూపాయలు ముష్టి అవుతుందనో, ఇంకా పార్టీలో ఉన్న 10 మందిని నేను ఆహ్వానిస్తున్నాను రెండు తెలుగుదేశం పార్టీలకి. ఇప్పటికన్నా మాకు ముష్టి వద్దు, మా కాళ్ళ మేము నిలబడతాం అనే ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతికేవాళ్ళు రెండే మాకు తెలుగుదేశంలోకి. ఎందుకయ్యా ముష్టి బతుకు? ఎందుకయ్యా పేటీఎం బతుకు? చిచ్చి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఎలా ఉండరయ్యా పార్టీలు? ఇంకా మీరు చెప్పట్లేదా మీరు? మీరు మనం అలా చేస్తే మనం భయపడిపోయామంటారు, మనకు సిగ్గు, మనకు సిగ్గిది. వాళ్ళని చెప్పుకునేవాళ్ళు చెప్పుకునేవ్వండి, అంతే తప్ప వాళ్ళని ఆటంకాలు కలిగించకండి, ఇలా భయపడిపోయి వణికిపోకండి అని కనీసం చెప్పట్లేదయ్యా మీరు? వైసీపీలో ఉన్న వాళ్ళు అడుగుతున్నాను, ఎందుకయ్యా ఇలాంటి బతుకు? ఎంతకాలం బతుకుతావు ఇలాగా? కానీ చరిత్రలో ఉండిపోద్దు కదా ఇది. చాలా వెళ్ళిపోయాడండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి. అధికారంలో ఉన్నప్పుడు కూడా, అధికారం లేనప్పుడు ఎలాగ భయపడ్డాడు? అధికారంలో ఉన్నప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా చంద్రబాబును చూసి గడగడ ఉండిపోయాడు జగన్ అనేది చరిత్రలో రికార్డు అయిపోతుంది కదా. పోలీసులను పెట్టి వాళ్ళని హింసించాలని ట్రై చేశాడని చరిత్రలో రికార్డు అయిపోతుంది కదా. దాన్ని ఎలా చెరపగలరు మీరు? చిచ్చి ఏం క్రియేట్ చేసినా మిమ్మల్ని ఎవరు ఆపలేరండి. శ్రోగోలు పోయాడు అదే కార్యకర్త. ఆ కార్యకర్తకు ఇప్పుడు ఏమన్నా అయితే ప్రాణం పోతే ఆ కుటుంబానికి ఎవడు దిక్కు? కనీసం ప్రభుత్వం ఏమి ఇస్తుందంటే సమస్య లేదు, ఆనందపడతారు సైకోలు. ఓ తెలుగుదేశం కార్యకర్త చచ్చిపోయాడట, తెలుగుదేశానికి ఓడి దక్కిందని ఆనందపడి గొంతులేస్తారు సైకోలు, శాడిస్టులు. అలా ఉందండి ఈ రాష్ట్రం. నేను ప్రజలు కోరుతున్నాను, నేను ఇది ఓ పద్ధతినా, పార్టీ ఫీలింగ్ కూడా పక్కన పెట్టండి. ఇదా పరిపాలన, పరిపాలించే విధానం ఇదా? ఇది ప్రజాస్వామ్యమా?